తిరుమల సమాచారం. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ప్రస్తుతం శ్రీవారి ఉచిత దర్శనం కోసం 20 కంపార్ట్మెంట్లు భక్తులు వేచి ఉన్నారు. వీరికి సుమారు 18 గంటల సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు వెల్లడిస్తున్నారు. ఇక ఉచిత టైం స్లాట్ టోకెన్ పొందిన భక్తులకు 3 నుండి 4 గంటల సమయం పడుతుందని, అదేవిధంగా 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్ కలిగిన భక్తులకు 2 నుండి 3 గంటల సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు వెల్లడిస్తున్నారు. ఇక నిన్నటి రోజున స్వామివారిని 87,792 మంది భక్తులు దర్శించుకోగా 29,656 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఇక నిన్నటి రోజున స్వామివారికి ఉండి ద్వారా 4.20 కోట్ల రూపాయలు ఆదాయం లభించినట్టు అధికారులు వెల్లడించారు. ఇక కాలిబాట నడక మార్గాన తిరుమలకు చేరుకునేటువంటి భక్తులు అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద టోకన్లు పొందిన అనంతరం తిరుమలకి చేరుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తుంది. వీడియోల కోసం పబ్లిక్ వైబ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.